రోడ్డు వద్ద ఏపీ మైగ్రేట్ రిసార్ట్ సెంటర్ను ప్రారంభించారు మంత్రి కొల్లు రవీంద్ర. ప్రవాసాంధ్రులు ఎక్కడున్నా వారి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఆయన తెలిపారు. ఆపదలో ఉన్నటువంటి ఆంధ్రులను అన్ని వేళలా ఆదుకుంటామని, 24 గంటలు అందుబాటులో ఉండే హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అదేవిధంగా బతుకుదెరువు కోసం ఇతర దేశాలకు వెళ్ళి అక్కడే అనివార్య కారణాల వల్ల చిక్కుకొని స్వదేశానికి రాలేని వారిని ఎలాంటి పరిస్థితిలో ఉన్నా వారికి, ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉన్న ఆంధ్రుల సంక్షేమం కోసం వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఎలాంటి అనుకూల ప్రతికూల పరిస్థితులు ఉంటాయి, అన్నీ కూడా వివరించడమే మైగ్రెంట్ రీసెర్చ్ సెంటర్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. అలాగే ఒక హెల్ప్ లైన్ కూడా 24/7 హెల్ప్ లైన్ కూడా అందుబాటులో ఉంటుంది. వాళ్ళు ఇమీడియట్గా కాల్ చేసిన వెంటనే దాన్ని ఎక్కడెక్కడ పరిష్కారం చేయటం ప్రధానంగా ఉద్దేశం. ఇవాళ వెల్ఫేర్ స్కీమ్స్ కూడా, ఇవాళ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తాము. అలాగే వాళ్ళు ఏదైనా ఇన్వెస్ట్ చేయాలన్నా వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసుకునే విధంగా కూడా ఇక్కడ కార్యక్రమం చేస్తాను. మరి గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా వాళ్ళ నాన్ రెసిడెన్షియల్ తెలుగు పీపుల్ కోసం సొసైటీ సర్వీస్ చేస్తూ ఉంది. బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత చక్కటి సర్వీసెస్ ఉన్నటువంటిది పరిస్థితులు ఎక్కడ లేవు. మరి ఇటువంటి దాన్ని వాళ్ళ మొన్ననే ఐకాన్ బిల్డింగ్ కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మరి ఇలాంటి సర్వీసెస్ చేస్తున్నటువంటి ఈపీఎన్ఆర్టీని గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ పర్టికులర్ టాస్క్ టేకప్ చేయడంలో ఒక యూరోప్లో మాకు అంత ఇష్యూస్ లేకపోవచ్చు, కానీ ఒక రీపాట్రియేషను డెడ్ బాడీస్ అనేది కూడా ఒక సీరియస్ ఇష్యూ ఒకటి క్రియేట్ అయింది. దానికి కూడా ఇది ఒక భాగంగానే మేము వర్కౌట్ చేయబోతున్నాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే అక్కడ కూడా డొమెస్టిక్ ఇష్యూస్, ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్, ల్యాండ్ ఇష్యూస్ అవి కూడా ఫేస్ చేస్తున్నాం. అంటే మిడిల్ ఈస్ట్ ఒక్కటే కాకుండా ఇటువంటి ఉన్న కూడా ఎన్ఆర్టీస్ కవర్స్ ఇందాక రవిగారు చెప్పినట్లు 450 కోఆర్డినేటర్స్ అక్రాస్ ద గ్లోబ్లో వర్కౌట్ చేస్తున్నాం కాబట్టి అందరి ఇష్యూస్ని అడ్రస్ చేస్తాం. అన్ని విధాలుగా ఒక ఎన్ఆర్ఐ ఎన్ఆర్టీ అనే పదానికి ద రైట్ఫుల్ మీనింగ్ రాబోతుంది. ప్లస్ ఈ సర్వీస్ ద్వారా అందరికీ బెనిఫిట్ వస్తుందని మేము అనుకుంటున్నాము. ఇనాగ్రేషన్కి ఈరోజు ఇక్కడ ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మిగిలిన ఎన్ఆర్ఐస్తో మేము మా గల్ఫ్ ఎన్ఆర్ఐస్ని కంపేర్ చేసుకోలేము. పేరుకి ఎన్ఆర్ఐస్ని కానీ చాలా దీన పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఉంటారు మనకి, బ్లూ కాలర్స్ మెయిన్లీ. కానీ సీఎం గారు ఆధ్వర్యంలోని రవి వేమూరు గారు చేపడుతున్న కార్యక్రమాలు నిజంగా వారికి ఒక ఆశీర్వాదం కింద మనం భావించవచ్చు. ఇట్స్ రియలీ వండర్ఫుల్. ఒక ఇన్సూరెన్స్ కానివ్వండి, ఈరోజు ఎంఆర్సీ ప్రోగ్రామింగ్ ఏదో వెళ్తున్న వాళ్ళకి కంటి తుడుపుగా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చాము. అయిపోయిందని కాకుండా లీగల్ సపోర్ట్, చిన్నగా 1 సెంట్ భూమి 2 సెంట్ భూమి కొనుక్కుంటారు, వాళ్ళ భూములు ఎవరో ఆక్యుపై చేస్తారు, ప్రహరీ గోడని కొట్టుకుని వెళ్ళిపోతారు, వాళ్ళెవరికి సాయం చేసిన వాళ్ళు ఉండరు. పేరుకి ఎన్ఆర్ఐలు ఎవరు ఎక్కడికి వెళ్ళినా డబ్బులు కట్టుకోవాల్సి వస్తుంది. ఇలాంటి చోట అన్ని సహాయాలతోటి ముందుకు వస్తున్నారు కాబట్టి రియల్లీ అప్రిషియేట్ చేయాలి. ఇది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది, ఎస్పెషలీ గల్ఫ్ ఎన్ఆర్ఐస్కి. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద గల్ఫ్ ఎన్ఆర్ఐస్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రవి రేమూరి సార్, సీఈఓ సార్ అండ్ అవర్ సీఎం సార్. థ్యాంక్ యూ.